నాలుగు రోజులుగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనిపించడం లేదు. పోలీసులు అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు పుట్ట మధు సంఘీభావం ప్రకటించడంతో అడ్వకేట్ దంపతుల హత్య కేసు విచారణలో పోలీసులు వేగం పెంచినట్లు తెలుస్తోంది. అడ్వకేట్ దంపతుల హత్య కేసును ఈటలకు ముడిపెట్టాలని టీఆర్ఎస్ చూస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు పుట్ట మధుకు లింక్ పెట్టడం ద్వారా మరిన్ని ఇబ్బందులకు గురి చేయాలని సర్కార్ ఆలోచిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జంట హత్యల కేసులో ఈటల రాజకీయ భవిష్యత్తు నాశనం చేయాలనేది కేసీఆర్ నయా స్కెచ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడా, అజ్ఞాతంలోకి వెళ్లాడా అనే విషయం తెలియకుండా ఉంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని రాజమౌళి లైవ్ లో అందిస్తారు. రాజమౌళి చెప్పండి, నాలుగు రోజులుగా ఈ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనిపించకపోవడం, అంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారా లేకపోతే పోలీసులు అదుపులో ఉన్నారా, అనేక రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవాలు ఏవై ఉండొచ్చు, అసలు ఏం జరుగుండొచ్చు పుట్ట మధు విషయంలో? జ్యోతి, ఓ దిక్కు కరోనా మహమ్మారి విలేతనం చేస్తున్న వేళ, మరో దిక్కు చూస్తే కరోనాను పట్టించుకోకపోవడంతో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆడే డబుల్ గేమ్లో భాగంగా ఈరోజు చూస్తే మాత్రం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో విచ్ఛిన్న విధాలుగా భావాలు రేకెత్తున్నాయని చెప్పచ్చు. మొత్తం మీద ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ ఈ రెండుకు కదులుతున్న వేళ, మరో దిక్కు చూస్తే మాత్రం ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితుడైన మంతని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఇతను అత్యంత సన్నిహితుడు, ఏదైతే ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితుడుగా ఉంటున్నారో, తనను ఏదైతే ఈటల రాజేందర్ను పక్కన పెట్టినటువంటి సీఎం కేసీఆర్ పార్టీ నుండి వెళ్ళి కూడా బహిష్కరిస్తారు అనే వార్తలు వెలువెడుతున్న నేపథ్యంలోనే గతం, అంటే ఎప్పుడైతే ఆ ఈటల రాజేందర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయో, దీనికి సంబంధించి భూ స్కామ్లకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి వచ్చాయో, మినిస్టర్ పదవి కూడా పక్కన పెట్టిన తరుణంలోనే ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన తీరుగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సి ఉండగా, దీనికి సంబంధించి ఏదైతే అత్యంత సన్నిహితుడు అయినటువంటి పుట్ట మధుకర్ తనకు ఈటల రాజేందర్కు ఫోన్లు చేసి తనను కలవడం చేత, అంటే ఎవరికి తెలియకుండా కలవడం చేత ఏదో మతలబ్ జరిగిన విషయాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరంగానే ఒక్కసారిగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కేటీఆర్ కేసీఆర్లు ఇద్దరు కూడా తన నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. తనకు సంబంధించి గతంలోనే పుట్ట మధుకర్ను ఇప్పుడైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఇదంతా చేసినటువంటి ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితుడు కావడం చేతనే ఇలాంటి వ్యక్తులు ఏదో అధిష్టానం మాటను లెక్క చేయకుండా తను కలవడం ఏంటి అని చెప్పేసి తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా చెక్ చేసి తను ఏదైతే ఫిబ్రవరి 15న ఏదైతే హైకోర్టు న్యాయవాద జంట హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు వాదోపవాదనలు వినకుండానే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా కానీ వినకుండా పోలీసులు పక్కదారి పట్టించినప్పటికీ తన పేరును కూడా ఎక్కడ తీయనప్పటికీ మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా చెప్పినప్పటికీ కూడా తన పేరు ఎక్కడ తీయలేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకు పోలీసులు తనను ఆ అధీనంలోకి తీసుకున్నారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఏర్పడ్డది. అంటే ఇన్ని రోజులు గత 4 అంటే శుక్రవారం రాత్రి నుండి ఇప్పటి వరకు తను ఎక్కడున్న ఆచూకీ కూడా తెలియదు. కానీ ఏదైతే శుక్రవారం రోజు రాత్రి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక అధికారి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, నేను వస్తే మాత్రం నిన్ను
అరెస్టు చేసుకుని వస్తాను, నీ యొక్క నియోజకవర్గంలో పరువు పోతుంది అని చెప్పిన మాటలకు నేను వస్తాను అని ఆ రోజు నైటు తను వచ్చినట్టుగా తెలుస్తుంది. తనను కూడా అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశంలో ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆ ఈటల రాజేందర్కు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు ఉన్న సంబంధాలు ఏంటి, అసలు వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సంబంధాలు కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటివి ఉన్నాయని చేస్తే గతంలోన ఇసుక మాఫియాకు సంబంధించింది కావచ్చు, లారీలకు సంబంధించింది కావచ్చు, భూములకు సంబంధించే కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరెవరికి ఎంత వాటాలు ఉన్నాయి, దేనికి సంబంధించి ఉన్నాయి అనేది మాత్రం క్లూపి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాత్రం ఒక స్పష్టత కూడా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు దాన్ని నిరాకరించట్లేదు. హైదరాబాద్ ఒక రహస్య ప్రదేశంలో మాత్రం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తను విచారణిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే మాత్రం 4 రోజుల నుండి ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తి అగపడకుంటే హర్యానా బర్యానా పడాల్సిన ఇంట్లో వ్యక్తులు కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది. దీనికి సంబంధించి నాయకులు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతుంది. ఇప్పటికే మారిమోగిపోతున్న వేళ కానీ ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఎవరికి ఏం పట్టనట్టే ఉన్నారు. అంటే దీనికి కారణమే పోలీసులు మాత్రమే తీసుకెళ్లారని మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంటే రాజమౌళి, ఓవైపు జంట హత్యల కేసు ఏదైతే ఉందో లాయర్ దంపతులది దాన్ని వేగవంతం చేయడం, పుట్టా మధుని అజ్ఞాతంలోకి తీసుకుని వెళ్ళడం, ఈటెల ఇష్యూలు, ఈ నాటకీయ పరిణామాలు అన్నీ కూడా ఈటెలను ఇరుకున పెట్టేందుకే అన్నటువంటి వార్తల్ని మనం వింటున్నాము. ఇందులో వాస్తవం ఎంత ఉండొచ్చు జ్యోతి? ఏదైతే ఈటెల రాజేందర్ను ఎదుర్కోవాలంటే ఫస్ట్ పుట్టమధును మాత్రమే లైన్లోకి తీసుకోలే. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు, పార్టీలోకి పుట్టమధును తీసుకొచ్చింది ఈటెల రాజేందరే కాబట్టి తనను ఇరికియాలంటే పుట్టమధును పాముగా వాడుకోవాలని చూస్తున్నారు. పుట్టమధుకు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో జంట హత్యల కేసులకు సంబంధించి గతంలో 2 కోట్ల సుపారీ కూడా ఇచ్చారు, అది బ్యాంకు ద్వారా ఇచ్చారా, అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారా, లేదంటే నెట్గా ఇచ్చారా అనేది కూడా కొంత వివరణ జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే పోలీసులు కూడా ఇప్పటికే ఒక సీల్డ్ కవర్ కూడా పోలీస్ అధికారులకు దొరికింది అని చెప్తున్నా, ఆ సీల్డ్ కవర్లో 2 కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఎవరికి ముట్టాయి, ఎవరెవరు ఇచ్చారు, ఆ యొక్క మర్డర్ విషయం లోపల అనేది కూడా కూపి లాగుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అప్రూవల్గా పుట్టమధును మార్చి ఈటెల రాజేందర్ను ఇందులో పాము అంటే పుట్టమధును పాముగా వాడుకొని ఈటెల రాజేందర్ను ఆ రాజకీయ జీవితం లేకుండా చేస్తారా అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పుట్టమధుకు సంబంధించి తనకు ఆస్తుపాస్తులు లేకపోయినప్పటికీ అన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు పుట్టమధుకర్ అనేది మాత్రం ఇక్కడ ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో దిక్కు చూస్తే పుట్టమధుకు సుమారుగా 150 ఎకరాల భూమి సంపాదించాడు. ఈ భూమి తనకు అప్రూవల్గా అంటే ఎక్కడి నుండి వచ్చింది, తను ఏదైతే ఆ నామినేషన్ వేసే ప్రక్రియలో ఇతని వరకు దాన్ని అప్పటి వరకు తన దగ్గర 1 లక్ష రూపాయలు కూడా లేవని చెప్పినటువంటి పుట్టమధుకు 100 ఎకరాలు ఎలా వచ్చాయి, 1 కోటి రూపాయలు ఎలా వచ్చాయి అనేది కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా క్లూపి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఈటెల రాజేందర్ వర్సెస్ పుట్ట మధుకర్ మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీరిద్దరి మధ్య లావాదేవీలు ఎలా నడిచాయి, వీరిద్దరికి ఎక్కడైనా బిజినెస్ సంబంధాలు ఉన్నాయా అనేది మాత్రం వీళ్ళు లాగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక 3 కాంగ్రెస్ సంబంధించిన 3 నాయకులు కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అప్రూవల్గా మారి మావాడు అంతా చెప్తాడు అనేది మాత్రం అక్కడి నాయకులు చెప్పినప్పటికీ మాత్రం ఏం చెప్తారు, అలాంటి వ్యక్తుల మాట సీఎం కేసీఆర్ వింటారా అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఇది నడుస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా ఇటు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ఈటెల రాజేందర్ మంచివాడు అని చెప్తున్న సందర్భంలోనే ఇవంతా బట్టకాది మీదేస్తున్నారు అని ఈటెల రాజేందర్ చెప్తున్నప్పటికీ ఇటు మంత్రులు కూడా తనను ప్రెస్ మీట్లు పెట్టి తను సంపాదించే సంపాదనలో అడ్డదారిలో సంపాదించాడు కాబట్టి తను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇది నిజమే, కానీ పార్టీ మాత్రం అలాంటివి లేదు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్న తనవలే ఆ యొక్క ప్రెస్ మీట్లకు సంబంధించిన మంత్రుల మాటలను కూడా టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా కొట్టిపారవేయడం జరిగింది. అంటే స్క్రిప్ట్ రాసిస్తేనే మంత్రులు చదువుతారు, లేదు అంటే మాత్రం వాళ్ళ లోపల నుండి చెల్లే మాటలు కావు ఇవ్వ అనేది మాత్రం ఈటెల రాజేందర్ చెప్పాడు. ఇప్పుడు సాయంత్రం కూడా తను ఆ పార్టీకి రాజీనామా చేస్తాడు అనేది మాత్రం వినబడుతుంది. దీనికి సంబంధించి ఒక దిక్కు పుట్టమధు 4 రోజుల నుంచి అగపడకపోవడం చేత ప్రజల్లో కూడా మంతని డివిజన్ లోపల ప్రజల్లో ఒక ఆందోళన కూడా నెలకొంది. ఎందుకంటే నక్సలైట్లు అతన్ని అపహరించారా, లేదు అంటే తను అజ్ఞాతంలోకి వెళ్ళాడా అంటే మాత్రం ఇప్పటికి మాత్రం అలాంటిది ఏమీ లేదు, పోలీసుల చేతిలో మాత్రం ఉన్నాడు అనేది కొంత విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.